హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఈస్ ఇన్స్టిట్యూట్ వెన్ మీట్ పర్పస్ సో ఈ రోజు మనము ఇండియన్ జాగ్రఫీ చూద్దామండి సో మనకి ఇండియన్ జాగ్రఫీ తీసుకుంటే ఇది యూపీఎస్సి అండ్ టిఎస్పీఎస్సి ఏపీఎస్సి ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ బేసిక్ ఎన్షార్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇండియన్ జాగ్రఫీ ఓకే సో అండ్ చాలా మంది ఈ ఏరియా ఇది నాకు వచ్చు అన్న ఇంటెన్షన్ తో స్కిప్ చేశారు బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి మీకు పీవై యూపీఎస్సి కి ఉన్నది టీఎస్ కి ఉన్నది ఏపీ క్యూ కూడా ఉంది అండ్ సమ్ అదర్ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇందులో నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది దిస్ పార్ట్ ఆఫ్ ఏరియా ఓకే సో చూద్దాం ఫస్ట్ మనము ఇండియా గురించి తీసుకున్నప్పుడు మనకి ఇండియాకి నార్త్ కి ఏం కవర్ అయిందండి హిమాలయాస్ ఉన్నాయి అండ్ అరేబియన్ సీ ఎక్కడ ఉందండి మనకి వెస్ట్ సైడ్ లో ఇక్కడ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మరి బే ఆఫ్ బెంగాల్ ఎక్కడ వస్తుందండి ఇక్కడ వస్తుంది నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ అంటే ఇదేంటి ఈస్ట్ ఓకేనా ఇండియన్ ఓషన్ వచ్చేసి మనకి సౌత్ లో వస్తుంది దిస్ ప్లేస్ ఓకే సో ఇప్పుడు మనకి ఎక్కడ చూడండి నార్త్ లో హిమాలయాస్ ఉన్నాయి వెస్ట్ లో అరేబియన్ సీ ఉంది అండ్ బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి మనకి ఈస్ట్ లో ఉంది ఇండియన్ సౌత్ ఇండియన్ ఓషన్ వచ్చేసి సౌత్ లో ఉంది ఇప్పుడు మనము సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ లో కాశ్మీర్ టు మనకి సౌత్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి సారీ నార్త్ ఈస్ట్ ఎక్స్ నార్త్ అండ్ సౌత్ సో ఇది మనకి నార్త్ కదా సో సౌత్ అంటే ఎక్కడ వస్తుంది ఇది ఇక్కడ వల్ల అంటే కాశ్మీర్ టు ఇక్కడ కాశ్మీర్ టు అండ్ కన్యాకుమారి సో కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకుంటే మనకి త్రీ టు డబల్ జీరో అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకేనా ఇక్కడ మనకి నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇక్కడ వస్తుంది కదా సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి కుచ్చి కుర్చి ఉంది మనకి గుజరాత్ ఇక్కడ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉందంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ఇది ఆల్రెడీ లో అడిగారు రిమెంబర్ దిస్ దిస్ ఇస్ ద పీవైక్యూ ఓకే చాలా మంది ఇది అడుగుతారా అని అనుకున్నారు కానీ ఇదే అడిగారు లో నెక్స్ట్ లోకే సారీ ఆ లొకేషనల్ సెట్టింగ్స్ తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది అని అంటే మనం ఇండియా తీసుకుంటే ఇండియా మనకు ఇప్పుడు మన వరల్డ్ మ్యాప్ తీసుకున్నాం అనుకోండి వరల్డ్ మ్యాప్ తీసుకున్నప్పుడు ఇండియా నార్త్ లో వస్తుందా సౌత్ లో వస్తుందా అని అంటే సౌత్ సారీ నార్త్ లో వస్తుందండి ఇండియా వచ్చేసి నదరన్ హెమిస్పియర్ ఓకేనా నదర్ అండ్ హెమిస్పియర్ నేను మీకు వరల్డ్ హిస్టరీ చెప్పేటప్పుడు ఇది కూడా మళ్ళీ క్లియర్ గా చెప్తాను ఇండియా వచ్చేసి నదర్ అండ్ హెమిస్పియర్ రిమెంబర్ దిస్ చాలా మంది మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కదా స సదర్ హెమిస్పియర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే కంప్లీట్ గా జోగ్రఫీ చదివిన వాళ్ళకి ఐడియా ఉండదు బట్ ఇండియా వచ్చేసి నదర్ అండ్ హెమిస్పియర్ మనం సౌత్ ఇండియాలో ఉన్నాము రిమెంబర్ దిస్ తర్వాత ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి ట్వంటీ త్రీ డిగ్రీ థర్టీ సెల్సియస్ నార్త్ పాసెస్ అంటే ఆల్మోస్ట్ ఇది హాఫ్ ఆఫ్ ద కంట్రీ నుంచి వెళ్తుందండి ఇదిగోండి ఇలా వెళ్తుంది ఓకేనా సో మరి ఇది ఏ కంట్రీస్ ని టచ్ అవుతుంది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి సో ఫ్రమ్ ద సౌత్ టు నార్త్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఎంత ఉంది మరి చూద్దాం సౌత్ టు నార్త్ ఇప్పుడు మనకి సౌత్ అంటే ఇక్కడ వస్తుంది ఇదే కదా సో సౌత్ ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ వస్తుందండి సో ఇక్కడ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది ఎయిట్ డిగ్రీస్ ఫోర్ సెల్సియస్ సో ఎయిట్ డిగ్రీస్ ఇక్కడ మనకి కనిపిస్తుందా ఎయిట్ డిగ్రీస్ ఛానల్ ఓకేనా సో ఎయిట్ డిగ్రీస్ అండ్ ఫోర్ సెల్సియస్ మరి ఇక్కడ ఇది ఎందుకు ఉంది అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మనము నదర్న్ హెమిస్పియర్ లో ఉన్నామని మీకు చెప్పాను ఆల్రెడీ ఓకేనా నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి ఇది ఇది ఎక్కడ వస్తుంది మనకి సౌత్ ఇప్పుడు మన నార్త్ వెళ్తే ఎంత ఉంది థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ సెల్సియస్ ఓకేనా సో నా చూద్దాం ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది సో ఇది మనకి థర్టీ డిగ్రీ థర్టీ సిక్స్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ వస్తుంది సో థర్టీ సెవెన్ డిగ్రీస్ రిమెంబర్ దిస్ ఓకేనా నెక్స్ట్ మరి ఈస్ట్ టు వెస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా మరి వెస్ట్ ను వెస్ట్ నుంచి ఈస్ట్ కు చూద్దాం సో వెస్ట్ తీసుకున్నప్పుడు సిక్స్టీ సెవెన్ డిగ్రీ సెవెన్ సెల్సియస్ ఇది మనకి వెస్ట్ ఇది మనకి ఈస్ట్ ఓకేనా సో ఇది కూడా మనం చూసుకోవాలి ఇక్కడ సిక్స్టీ సెవెన్ వస్తుంది మనకి ఇది ఇలా ఓకేనా నెక్స్ట్ మరి వెస్ట్ తీసుకుంటే ఎంత ఉంది వెస్ట్ తీసుకుంటే మనకి నైన్టీ సెవెన్ పాయింట్ నైంటీ సెవెన్ చూడండి ఇక్కడ నైన్టీ సెవెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ ఫైవ్ నైన్టీ సెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ లాంగిట్యూడ్ ఇది ఇంపార్టెంట్ మనకి ఇవి చూసుకోవాలి ఓకేనా సో ఇది వచ్చేసి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసు కదా లాటి లా ఇది వచ్చేసి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఇలా అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్ గా కనిపిస్తుంది సో ఇది లాంగిట్యూడ్ ఓకే రిమంబర్ దిస్ ఇక్కడ వరకే క్లియర్ కదా సో నెక్స్ట్ మనము ఇంకా మనం ఇండియా సైజ్ సైజ్ గురించి కూడా చూద్దాం సో సైజ్ తీసుకుంటే ఏదో ఏరియా వచ్చేసి మొత్తం ఎంత ఉందంటే త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందండి అండ్ ఇండియా టోటల్ ఏరియా మన వరల్డ్ లోనే టోటల్ ఏరియాలో ఎంత ఉందంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందండి ఓకే నా రిమెంబర్ దిస్ తర్వాత ఇండియా ఈజ్ ద సెవెంత్ సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా హ్యాస్ ఏ ల్యాండ్ బౌండరీస్ ఉన్నాయి ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీ ఉంది అండ్ టోటల్ లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ కోస్ట్ లైన్ మరి కోస్ట్ లైన్ అండ్ మెయిన్ ల్యాండ్ తీసుకుంటే లైక్ ఇంక్లూడింగ్ ద అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ కలుపుకుంటే ఎంత ఉంది అని అంటే కోస్ట్ లైన్ మనకి రిమెంబర్ తీసు కోస్ట్ లైన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ నెక్స్ట్ అండ్ మనకి ఇంకొకటి ఇక్కడ తీసుకుంటే గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కి లాగ్ అయితే ఉండడం జరుగుతుంది టూ హవర్స్ ఆఫ్ టైం లాగా ఉంటుందండి నేను అది మీకు చెప్తాను తర్వాత రాజస్థాన్ ఇస్ ద లార్జెస్ట్ స్టేట్ అండ్ గోవా ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ రిమెంబర్ దిస్ మన స్టాండర్డ్ టైం వచ్చేసి మనము ఎంత తీసుకుంటాము అంటే స్టాండర్డ్ మెరీడియన్ వచ్చేసి ఎయిటీ టూ ఎయిటీ టూ డిగ్రీస్ థర్టీ సెల్సియస్ ఓకేనా సో నెక్స్ట్ అండ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సీజ్ కెనాల్ ఎప్పుడు ఉంది అని అంటే ఎయిటీన్ సిక్స్టీ నైన్ లో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇండియాస్ ఒక నైబర్స్ చూద్దాం సో మనము మన ఇండియా తీసుకున్నప్పుడు దేర్ ఆర్ ద సెవెన్ కంట్రీస్ ఉన్నాయండి ల్యాండ్ బౌండ్రీస్ ఇండియా తోటి అండ్ మనకి మరి ల్యాండ్ బౌండరీస్ కాక మనకి ఐలాండ్స్ కూడా ఉన్నది కదా సో మనం ఐలాండ్స్ కూడా ఏమన్నా తీసుకుంటే ఐలాండ్ నైబర్స్ తీసుకుంటే మనకి శ్రీలంక అండ్ మాల్దీవ్స్ ఉన్నాయండి రిమంబర్ దిస్ ఓకే అండ్ శ్రీలంక సెపరేటెడ్ ఫ్రమ్ ద ఇండియా దేంతో సెపరేట్ అవుతుందంటే పాక్ స్ట్రేట్ ఓకే ఇప్పుడు ఆ కంట్రీస్ ఏంటి నేను ఇక్కడ మీకు డయాగ్రామేటిక్ గా చూపిస్తాను చూడండి సో ఇండియా దాని యొక్క బౌండరీస్ అండ్ ఇందాక మనము టైం జోన్ గురించి చెప్పుకున్నాం కదా సో టైం జోన్ తీసుకుంటే మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ కు తీసుకుంటే టూ హవర్స్ నియర్ గా వస్తుంది ఓకేనా సో మనం ఎందుకు అని అంటే ఇప్పుడు ఎర్త్ ఏమవుతుంది ఎర్త్ మూవ్ అవుతుంది ఎర్త్ అనేది రొటేషన్ ఉంటుంది కదా రొటేషన్ అంటే ఏంది అరౌండ్ ఇట్స్ యాక్సెస్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది ఎర్త్ అనేది భూమి సో అలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరగడం తిరుగుతుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగితే ఒక రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది సో ద డిఫరెన్స్ తీసుకుంటే వన్ డిగ్రీ లాటిట్యూడ్ వచ్చేసి మనకి ఫోర్ మినిట్స్ డిఫరెన్స్ ఉంటుందండి సో ఇలా మనం థర్టీ లాటిట్యూడ్స్ ఉంటుంది కదా సో థర్టీ లాటిట్యూడ్స్ కి టచ్ అవుతుంది కాబట్టి సో థర్టీ ఇంటూ ఫోర్ ఎంత అంటే మనము వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే ఎంత అండి టూ అవర్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది ఉందా లేదా సో అది ఒకటి చూసుకోవాలి ఓకే దిస్ ఇస్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ మీకు ఇలా చెప్పాను కదా మీకు ఇండియా మ్యాప్ ఇండియా గురి ఇండియా మ్యాప్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను వరల్డ్ మ్యాప్ లో మీకు అక్కడ క్లియర్ గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఇంకొకటి ఉందండి మనకి టూ టైమ్ జోన్ కూడా ఇండియాలో డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకనంటే నార్త్ ఈస్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ సిక్స్ కి మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మనకి సిక్స్ కి తెల్లవారుతుంది సో ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ తీసుకున్నప్పుడు అక్కడ ది అక్కడింగ్ టూ టైం ప్రకారం అక్కడ ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫైవ్ థర్టీ కి మార్నింగ్ అయింది అనుకోండి అక్కడ ఫోర్ థర్టీ కి మార్నింగ్ అవుతుంది సో అంటే టూ టూ అవర్స్ టైం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాక్ట్ గా మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు అదే గుజరాత్ గానే తీసుకుంటే ఎగ్జాక్ట్ గా టూ అవర్స్ టైం జోన్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది కదా సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆరిటికి తెల్లారితే వాళ్ళకి నాలుగిటికి తెల్లారుతుంది సో ఇలా డిఫరెన్సెస్ ఉంటుంది సో అప్పుడు వాళ్ళకి డే టైం అనేది చాలా తగ్గు తక్కువగా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ అవర్స్ కూడా తక్కువగా ఉంటుంది సో అందుకే టూ టైం జోన్స్ కావాలన్నట్టుగా వాళ్ళైతే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అది ఇంకా అమల్లోకి అయితే రాలేదు ఎందుకు బెనిఫిట్ కూడా ఉంటుంది కదా అని అంటే లైక్ వర్క్ ఫోర్స్ కానీ తగ్గడము ఇలాంటి కొంచెం వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది నేను ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్ గా ఇచ్చాను కావాలి అనుకుంటే ఒకసారి ఈ స్లైడ్ పౌస్ చేసి చదువుకోండి ఎందుకంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఇండియా ఫ్రంటీయర్స్ తీసుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం మనం సో నేను ఆల్రెడీ చెప్పాను కోస్టల్ లైన్ గురించి సో ఇండియా ఒక బార్డర్స్ ఇక్కడ ఉన్నది మనకు చూద్దాం సో ఇక్కడ చూడండి ఇండియాస్ లాంగెస్ట్ బార్డర్ తీసుకుంటే మరి ఎవరితోటి ఉంది అంటే బంగ్లాదేశ్ తోటి ఉంది మరి షార్టెస్ట్ బార్డర్ తీసుకుంటే ఎవరితోటి ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇండియా బార్డర్ విత్ చైనా సో ఇండియా బార్డర్ విత్ చైనా తీసుకున్నప్పుడు మనకి ఫైవ్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయండి అవేంటి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇవి మనకి ఇండియాకి చైనాకి బౌండరీస్ ఉన్నాయి మన బార్డర్స్ ఉన్నాయి అండ్ ఇండియా బౌండరీ విత్ చైనా ఇండియా ఒక ఇండియాకి చైనాకి బౌండరీస్ అన్నట్టుగా అండ్ మెయిన్ గా తీసుకుంటే మనకి సినో ఇండియన్ బార్డర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనివల్ల మనకి కొంచెం ఇప్పుడు అంటే ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా జనరల్లీ ఇట్స్ డివైడెడ్ ద ద్రీ సెక్టార్ నేమ్స్ ఓకే నాది అదేంటి వెస్టర్న్ సెక్టార్ మిడిల్ సెక్టార్ అండ్ ఈస్టర్న్ సెక్టార్ రిమెంబర్ దిస్ నెక్స్ట్ ఇండియా నేపాల్ బౌండరీ ఇండియా నేపాల్ బౌండరీస్ తీసుకున్నప్పుడు మనకి ఫైవ్ స్టేట్స్ ఉన్నాయండి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం సో ఇది మనకి అండ్ ఈ టచ్ విత్ ద నేపాల్ బార్డర్ రిమెంబర్ దిస్ అండ్ మరి బార్డర్ డిస్ప్యూట్ ఏమైనా ఉన్నాయా అని అంటే చూసుకోవాలి ఇక్కడ మన కరెంట్లీ ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ అనేది ఎక్కడ అంటే కలపాని దగ్గర ఉందండి రిమెంబర్ ఓకేనా అండ్ లింపి ఎదురాలి అంటే లిపులేఖ ఓకే లిప్ లేక వచ్చేసి మనకి ట్రైజెక్షన్ అండి ఇండియా నేపాల్ అండ్ చైనాకి అండ్ ఇంకొకటి వచ్చేసి సుస్తా ఏరియా సో ఇది వచ్చేసి వెస్ట్ చంపారన్ డిస్టిక్ బీహార్ లో ఉంది ఓకేనా బిహార్ వస్తుంది ఇప్పుడు మనం కలపాని రీజన్ తీసుకుంటే మీకు డయాగ్రామ్ చూపిస్తాను ఇక్కడ చూడండి కలపాని ఇది కలపాని ఓకేనా రిమంబర్ దిస్ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే కదా కలపాని అయితే ఇక్కడ మనకి మరి ఇష్యూ ఏముంది అని అంటే ఇక్కడ కల్పాని ఈజ్ వ్యాలీ దట్ అడ్మినిస్ట్రేటెడ్ బై ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు కల్పాని అనేది ఇండియా సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియన్ డిస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో సారీ ఉత్తరాఖండ్ లో ఉంది అండ్ ఇది ఎక్కడ అవుట్ అవుతుంది అని అంటే మానస సరోవర్ రూట్ లో అవుట్ అవుతుంది ఇందాక మనం డయాగ్రామ్ లో చూసినట్టుగా తర్వాత కల్పాని అనేది మనం తీసుకుంటే దాని లొకేషన్ అనేది టూ సారీ ట్వంటీ థౌసండ్ ఫీట్స్ హైట్ లో ఉంటుంది నెక్స్ట్ కాలి రివర్ కాలి రివర్ ద కల్పాని రీజన్ డిమార్కెటింగ్ ద బార్డర్ బిట్వీన్ ద ఇండియా అండ్ నేపాల్ సో ఇండియా నేపాల్ కి బార్డర్ ఏం డిమార్క్ చేస్తుంది అని అంటే కాలి రివర్ రిమెంబర్ దిస్ తర్వాత ట్రీటీ ఆఫ్ మనకు ఒక ట్రీటీ ఉంది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ట్రీటీ ఆఫ్ సగౌలీ ఇది వచ్చేసి మరి ఎవరు సైన్ చేశారు అనంటే కింగ్డమ్ ఆఫ్ నేపాల్ అండ్ ద బ్రిటిష్ ఇండియా అంటే మనకు బ్రిటిష్ ఎప్పుడు మన ఫ్రీడమ్ వచ్చిన టైంలో అప్పుడు ఇంకా ఫ్రీడమ్ రాకముందు కూడా మనము ఇండియా నేపాల్ తీసుకుంటే ఎవరు పరిపాలించలే ఇలా మనం వినే ఉంటాము సో నేపాల్ రాజుకును మన బ్రిటిష్ బ్రిటిష్ ఇండియాకి ఉన్న ఒక ట్రీటీ అని చెప్పొచ్చు తర్వాత ఆంగ్లో నేపాల్ వార్ అనేది ఎప్పుడు జరిగిందండి ఎయిటీన్ సిక్స్టీన్ లో జరగడం జరిగింది కాలి రివర్ యాజ్ ఏ నేపాల్ వెస్టర్న్ బౌండరీ విత్ ద ఇండియా ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత సోర్స్ తీసుకుంటే కాలి రివర్ అని చెప్పొచ్చు మనం సో డిస్ప్యూట్స్ కూడా ఇక్కడే ఉంది ఇండియా నేపాల్ కి రిమంబర్ దిస్ సో ఇక్కడ ఉందండి కల్పాన్ని నెక్స్ట్ సుస్తా రీజన్ అన్నాం కదా మరి సుస్తా రీజన్ తీసుకుంటే ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇక్కడ వస్తుంది సుస్తా రీజన్ మీకు రిమెంబర్ దిస్ ఓకే సో ద చేంజెస్ ఆఫ్ కోర్స్ బై ద గంధక్ రివర్ ఇది ఎక్కడ దీని సోర్స్ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే గంధక్ రివర్ దగ్గర చేంజ్ అవుతుంది దీని లొకేషన్ ఎక్కడ ఉంది అనంటే బ్యాంక్ ఆఫ్ గంధక్ రివర్ రిమెంబర్ దిస్ ఇక్కడ తర్వాత అండ్ ఇట్ ఈస్ కాల్డ్ నారాయణి రివర్ ఆల్సో నేపాల్ లో దీన్ని ఏమంటాము నారాయణి రివర్ అని అంటాము అండ్ ఇట్ జైన్ గంగా రివర్ గంగా గంగాని జాయిన్ అవుతుంది ఎక్కడ అంటే బీహార్ పాట్నాలో గంగాలో కలిసిపోతుంది క్లియర్ ఇక్కడికి తర్వాత ఇండియా భూటాన్ ఇండియా భూటాన్ తీసుకుంటే పీస్ఫుల్ బార్డర్ అని చెప్పొచ్చు చెప్పర్ నో బౌండరీ డిస్ప్యూట్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇండో పాకిస్తాన్ ఇండో పాకిస్తాన్ బౌండరీ తీసుకుంటే మనకు అందరికీ ఐడియా ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోవడం జరిగింది సో అండర్ అండర్దాం తర్వాత దాని రిజల్ట్ ఇక్కడ మనం తీసుకుంటే రాడిక్లిఫ్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సర్ క్రిస్ సర్ సార్ సీరియల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక బౌండరీ అనేది పెట్టడం జరిగింది సో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియా అనేది మనకి మేజర్ డిస్ప్యూట్ ఈ మేజర్ డిస్ప్యూట్ లో మనకి మరి ఇక్కడ ఏరియా ఏంటి అని అంటే సర్ క్రీక్ సర్ క్రీక్ ఈస్ ద మేజర్ డిస్ప్యూట్ రీజన్ అని చెప్పొచ్చు ఎవరికి ఇండియాకి అండ్ మన పాకిస్తాన్ కి ఇదండి సర్ క్రీక్ ఇక్కడ ఉంటుంది చూడండి ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఏరియా ఓకేనా సో ఇదిగో లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఇండియా ఇక్కడ గుజరాత్ వస్తుంది కదా సో ఈ గుజరాత్ కి ఇలా బార్డర్ లో వచ్చే దగ్గర ఈ చిన్న ఏరియాలో వస్తుందండి ఇది మేజర్ డిస్ప్యూట్ అని కూడా మనం చెప్పొచ్చు ఏది ఇండియాకి పాకిస్తాన్ కి నెక్స్ట్ ఇండో బంగ్లాదేశ్ బార్డర్ సో ఇండో బంగ్లాదేశ్ తీసుకుంటే నేను ఇంకా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వేరే క్లాస్ లో చెప్తాను తర్వాత ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ తీసుకున్నప్పుడు మనకి ఇండియా వచ్చేసి చూడండి ఇండియాకి మనకి లాంగ్ బార్డర్ దేని తోటి ఉంది అని అంటే బంగ్లాదేశ్ తోటి ఉంది ఫోర్ జీరో నైన్ సిక్స్ అంటే ఫోర్ థౌసండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ లాంగ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ తోటి ఉంది దట్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ బౌండరీ హ్యాస్ ఏం మనం ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా తీసుకుంటే ర్యాలక్లీ అవార్డ్ అనేది ఇక్కడ మనకి డివైడ్ చేస్తుంది ఇవి ఇంపార్టెంట్ అన్నట్టుగా మనకి ఏ బౌండరీ దాని నేమ్స్ ఏంటి అనేది చూసుకోవాలి అండ్ బార్డర్ డిస్ప్యూట్స్ అంటూ మనకి ఇక్కడ ఏం లేదు బట్ కానీ ఏందంటే బార్డర్ డిస్ప్యూట్ లో మనకి తిస్తా రివర్ అనేది ఉందండి తో తిస్తా రివర్ వాటర్ షేరింగ్ దగ్గర ఒక ఇష్యూ మాత్రం ఉంది అండ్ ఇంకోటి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ ఇష్యూ మీ అందరికీ తెలిసిందే ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య ఉంది నెక్స్ట్ ఇండియా అండ్ మయన్మార్ ఇండియా మయన్మార్ తీసుకున్నప్పుడు బౌండరీ రన్స్ త్రో లాంగ్ విత్ వాటర్ షెడ్ మనకి ఎక్కువ బౌండరీ దేనితోటి ఉంటుంది వాటర్ షెడ్ అండ్ బిట్వీన్ దేని దేనికంటే బ్రహ్మపుత్ర అండ్ మనకి ఇరావది సో ఈ రెండు ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా అండ్ అట్ ది సేమ్ టైం తీసుకుంటే ఇక్కడ మనకి ఇది దేని గుండా పాస్ అవుతుంది అని అంటే మిజో హిల్స్ మణిపూర్ నాగాలాండ్ ఇవి మనకి నాగా హిల్స్ సో ఈ విధంగా మనకి పాస్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇండియా శ్రీలంక తీసుకున్నప్పుడు ఇండియా శ్రీలంక తీసుకుంటే ఇండియా శ్రీలంక నుంచి సపరేట్ ఎక్కడ అవుతుంది అంటే పాక్ స్టేట్ మనకి ఇది తెలుసు ఇక్కడ చూడండి మీకు చిన్న వే ఉంటుంది కదా సో ఇదనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాక్ స్టేట్ ఓకేనా ఇండియా సెపరేటెడ్ ఫ్రమ్ ద శ్రీలంక దాన్ని ఏమంటాం అంటే పాక్ స్టేట్ అంటాం తర్వాత ధనుష్ కోటి ఇక్కడ ఉందండి తమిళనాడు కోస్ట్ ఓకే ధనుష్ కోటి ఇదిగోండి ఇక్కడ మీకు లొకేషన్ చూడండి సో ధనుష్కోటి అండ్ తమిళనాడు కోస్ట్ ఇన్ ఇండియా ఓన్లీ థర్టీ టూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద తలైమనార్ తలైమనార్ ఇన్ జఫాన్ పెన్ను సిల్లా ఇది ఎక్కడ ఉంది మరి శ్రీలంక లా ఉంది తలైమనార్కి కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ డిస్టెన్స్ ఎంత అండి ఓన్లీ థర్టీ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉందని చెప్తున్నారు అండ్ మనకు అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉండడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి జస్ట్ నేను ఓవర్ వ్యూ ఆఫ్ ఫస్ట్ ఇండియా అండ్ దాని యొక్క బౌండరీస్ చెప్పాను ఫిజికల్ ఫ్యూచర్స్ అనేది మనము రేప్ క్లాస్ లో చూద్దామండి ఒక వన్ వీక్ లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేసేస్తాను కంప్లీట్ గా జియోగ్రఫీని సారీ